అత్యాచార నిరోధక చట్టం కేసుల న్యాయస్థాన కార్యాలయం ప్రారంభం. నల్లగొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం పాత భవనాలలో ఏర్పాటు చేసిన మహిళా న్యాయస్థానం మరియు చిన్నపిల్లలపై అత్యాచార నిరోధక చట్టం కేసుల న్యాయస్థానం నూతన కార్యాలయాన్ని బుధవారం జిల్లా న్యాయాధికారి వి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయంలో చిన్నపిల్లల కేసులు అత్యాచార కేసులు సెపరేట్ గా నిర్వహించబడుతుందని తెలిపారు. ఉమెన్ కోర్ట్ అండ్ చిల్డ్రన్ కోర్ట్ రెండు కూడా ఒక ప్రత్యేకమైన ప్రమిసెస్ తీసుకొని హైకోర్టు వారి పర్మిషన్ తోటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడమైనది. ఎందుకంటే ఈ చిల్డ్రన్ పైన ఉమెన్ పైన జరిగే నేరాలకి కొద్దిగా ప్రైవసీ అవసరము, దాని గురించని హైకోర్టు వారు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా తన నెససరీ ఫండ్స్ని ఇచ్చి ఈ కోర్ట్స్ని ఫంక్షనల్ చేయడానికి సహాయపడ్డారు. కాబట్టి అందరికీ ఇది దీస్ స్పెషల్ సెషన్స్ కోర్ట్స్ ఆర్ డెడికేటెడ్ టు ది పీపుల్ ఆఫ్ నల్గొండ టు డిసైడ్ ది కేసెస్ అగెనెస్ట్ అట్రాసిటీస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ సెక్స్వల్ అఫెన్సెస్ అగెనెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే ఇంత అంటే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ మొత్తం కూడా అప్పుడు ఉండేటువంటి జడ్పీలో దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలు కూడా జిల్లా పరిషత్ ఆధీనంలో పనిచేసినటువంటి ఈ బిల్డింగ్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్టులు వస్తున్నాయంటే మేము కూడా ఆనందంతో దీనికి మొత్తం కూడా ఏం కావాలన్నా చేస్తున్నందుకు ఆరాధనలు కృషి చేస్తున్నాం. దీనికి సపరేట్గా మా వెంకటరెడ్డి అనే వెంకటనే ఆయన మూడు నాలుగు నెలల నుంచి దీని పని మీద ఉన్నారు. అదేవిధంగా మా డిప్యూటీ సీఓ గారు సీతా కుమార్ గారు కూడా ఈ పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. తప్పకుండా మా బిల్డింగ్ కూడా ఇవాళ పాత బిల్డింగ్ ఇవాళ పాడు కాకుండా ఇంత మంచి కోర్టులు వచ్చినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. Money will not be the problem because the kind of money that we spend is very, very bigger compared to the output that we are giving. And these are the permanent things that we do for the people of the district. It is over the road, it is money, but this is like once it is established, it is an institution. It keeps on running for years and decades together. So, yesterday when I was having the conversation with Honorable District Judge Sir, we were also discussing about the establishment of family court, which is already living in the existing court premises. So this can be a court complex where POPS court, where women's as well as family, because all three are interrelated issues. It is not that they are like watertight separate things. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఏఎస్పీ నర్మద, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ కిషోర్ కుమార్, ఈఓ ఎస్సీఓ, కోర్టు జడ్జ్ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.